తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం పడమట కండ్రిక బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో ఘనంగా 59వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నేటికి గ్రామాల్లో పేదలకు ఏ అనారోగ్యం వచ్చినా ముందుగా సంప్రదించేది పీఎం పిల్లేనని పడమర కండ్రిక గ్రామ సర్పంచ్ తిరునాథ ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పడమర కండ్రిక గ్రామంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో పీఎంపీ అసోసియేషన్ 59వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లా మరియు మండల అధ్యక్షులు గంగుమల రాంబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రథమ చికిత్స అందించే పీఎంపీలు నేడు వ్యాపిస్తున్న వ్యాధులపై అవగాహనతో తమ పరిధిలో సేవలందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపేటకు చెందిన నారాయణ రెడ్డి, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కాసిం ఖాన్, డాక్టర్ యూసఫ్, డాక్టర్ బోయపాటి లావణ్యలు హాజరై నూతన వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. జిల్లా కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, రాష్ట కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ, మండల అధ్యక్షులు సూరంపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దాని గురించి చెప్పుకోవచ్చు. ఈ సేవలు ఇప్పుడు మనం చెప్పుకుని తక్కువే కనుక మీరు అసోసియేషన్ పటిష్టంగా కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ అసోసియేషన్ ముందు ఉండి మేము మళ్ళీ ఇదే వేదికపై మళ్ళీ కొత్త భవనంలో మనం మాట్లాడాలని కోరుకుంటున్నాం. వైద్యో నారాయణ హరి అంటే ఒక నారాయణుడిగా ఒక రోగికి కనిపించే స్థితి డాక్టర్లే. అంటే ఒక మనిషికి దైవంగా కనిపించేది ఇప్పుడు కష్టకాలంలో అంటే ఆర్థికంగా కానీ లేకపోతే ఇతరత్ర విషయంలో కానీ దైవం గుర్తుకొచ్చేది మనిషికి కష్టకాలమందు వ్యాధి రూపంలో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడు. అప్పుడే మిమ్మల్ని అందరినీ దైవ సమానంగా పూజిస్తాడు. మన ఊళ్ళో ఉన్నవారు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, పేదవారు ఉన్నారు. వీళ్ళందరికీ సమానమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు ఎక్కువగా ఉన్నవారు కొంచెం ఇచ్చిన, మిడిల్గా ఉన్నవారు ఇచ్చిన, ఇవ్వకుండా పేదవారికి ఉచిత సహాయం కూడా చేసే పీఎంపీ డాక్టర్ని కూడా నేను చూశాను. డెంగ్యూ వచ్చినా ఏమైనా వైరల్ ఫీవర్లు వచ్చినా వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. అది మనం ఎంత త్వరగా అయితే అబ్జర్వ్ చేయగలిగితే అంత త్వరగా మన పేషెంట్ సేవ్ చేయగలుగుతాం. పేషెంట్ చనిపోవడం అనేది ఇక్కడే క్వాలిఫైడ్ హాస్పిటల్ కాదండి, పెద్ద పెద్ద కార్పొరేట్స్లో కూడా డెంగ్యూ వచ్చి చాలామంది చనిపోతున్నారు. దానికి ఒకటే మెయిన్ కారణం అంటే వార్నింగ్ సైన్స్ సరిగ్గా గుర్తించలేకపోవడం. మనకి ఫీవర్ వచ్చి 101, 102 ఫీవర్ ఉన్నప్పుడే అది తగ్గాక వార్నింగ్ సైన్స్ అనేవి మొదలవుతాయండి. బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటారు, ఒంటి మీద మచ్చల్లాగా రావడం కానీ, యూరిన్ రెడ్ కలర్లో వెళ్ళడం కానీ, కొంతమందికి మోషన్ బ్లాక్ కలర్లో అవ్వడం కానీ, ఎస్పెషలీ 15 సంవత్సరాల్లో పిల్లలకు వచ్చేసరికి కడుపు నొప్పి కంప్లైంట్ చెప్తారు. మనము మెడిసిన్స్ ఇవ్వడం వల్ల గ్యాస్ సమస్య అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అది చాలా మెయిన్ సిమ్టమ్. ఎప్పుడైతే అవి పిల్లల్లో ఎప్పుడైనా సిమ్టమ్ వచ్చినప్పుడు కడుపు నొప్పి అని చెప్తే మనం అశ్రద్ధ చేయకూడదు. డెంగ్యూ వచ్చి కడుపు నొప్పి వస్తుందంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి ఇంటర్నల్గా ఫ్లూయిడ్ చేరుకుంటుందని అర్థం అండి. ఏ పేషెంట్ అయినా వార్నింగ్ సైన్స్ లేకుండా డెత్ వరకు అయితే వెళ్ళదండి. వార్నింగ్ సైన్స్ మనం గుర్తించి వెంటనే వాళ్ళకి ట్రాన్స్మిషన్ చేయగలిగితే కనుక 100% మన పేషెంట్ని సేవ్ చేయొచ్చు. ఎప్పుడైనా పేషెంట్కి 1 lakh అలా ఉంటే కనుక ప్రతి 24 గంటలకు ఒకసారి పరీక్షించాలి. ఒకవేళ 50,000 అలా డ్రాప్ అయితే కనుక పొద్దున్న ప్రతి 12 గంటలకు పరీక్ష చేయించడం మంచిదండి. వాళ్ళకి ఏంటంటే ఫ్లూయిడ్స్ సరైన టైంలో సరైన ఫ్లూయిడ్స్ కనుక బాగా పెట్టగలిగితే మ్యాక్సిమం 100% రికవరీ అవుతారు. ఇది మనకి ఒక రోజులో వచ్చి వెళ్ళిపోయేది కాదు, ప్రతి సంవత్సరం మనం ఈ సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నాం. అక్కడక్కడ చాలా చిన్న వయసులో చాలామంది చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మీరందరూ సహకరించి అందరూ సరిగ్గా చేస్తే మళ్ళీ ఏ ప్రాణం అలా పోకుండా మనం సేవ్ చేయొచ్చు. డాక్టర్స్కు నా తోటి ప్రాక్టీషనర్స్కి 59వ పిఎంపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆర్కే భరత్మార్ గారు ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం వారు ఇటువంటి వైద్య సదుపాయాలు ప్రజలకు కలగజేయటం లేదు, కలగజేయడానికి గల అవకాశాలు ప్రభుత్వం దాకా లేవు అన్నప్పుడు మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న
అందరు వ్యక్తులను ఏకతాటిపై తీసుకొచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి 1962 చేసి మనల్ని మరి ఒక సంఘాన్ని స్థాపించి అది గ్రామీణ వైద్యులు మురికివాడలో ప్రజలకు వైద్య సేవలు అందించాలి అందిస్తారు ఇళ్ల ద్వారా అయితేనే ప్రజలకి సరైన వైద్య సదుపాయం కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఆరోగ్య సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో మనమైన గ్రామీణ వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నాం. కాబట్టి మరి అదే స్ఫూర్తితో మనం ముందుకు ఇంతకుముందు కూడా ఇలాగే కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా అడ్వాన్స్ కావాలి, ఇంటి కూడా పోవాలి, దానికి మనం లక్ష రూపాయలు డొనేషన్ అడిగి అడగాలి.